పులిబాబు, సింహం బాబు, ఇల్లరికములో ఉన్న మజ ఇప్పటికి అర్థమైంది. ఎన్నాళ్ళు అవస్థ దీనికంటే చావు మేలు. అవునయ్య, రోజు రోజుకి మన అవస్థ మరీ అర్థమైపోతుంది. దీనికి ఏదో విముక్తి ఆలోచించు. దీనికి విముక్తి లేదయ్యా. సృష్టి మొదటి నుంచి ఇల్లరికం వాళ్ళు అవస్థ ఇంతే. అలవాటు చేసుకోవాల్సిందే. అన్నగారి పోతుండు. దీనికంతా కారణం వాళ్ళకి ఆస్తి ఉండడం, మనకు ఆస్తి లేకపోవడం. ఏదో ఒక పన్నాగం పని, మనం ఆస్తి పనులు కావాలి, వాళ్ళని ఆస్తి లేని వాళ్ళుగా చెయ్యాలి. వెరీ గుడ్ ఐడియా. సింహం బాబు, నువ్వు నిజంగా సింహ రాజాన్ని. అవును, మరి అదే. వాతావరణం ఎవరు నువ్వు అనడానికి అసలు నువ్వెవరని మాట్లాడకుండా కూర్చో. పీల్చు మిగాల ముఖం నువ్వును. నీ వయసులో మేము నీలాగే ఉన్నాం. ఇండండి కాఫీ. మా బామ్మండి, మా బామ్మ కులాసాగా ఉన్నావా బామ్మ? ఉన్నానా బాబు. అయ్యో, ఎంత పెద్ద దాటిపోయిపోయా. అవునరా పాపం. అవును, నేను ఇక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది బామ్మ? ఇలాగేమిట్రా కుర్ర కుంక, నిన్ను వెతకమని 10 మంది నౌకర్ని పంపించాను. 10 ఊర్లు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను రా. నా కోసం ఎంత కష్టపడ్డావు బామ్మ. ఎలాగైతే నేను మనవరా, నా బంగారు కొండలు నాకు దొరికా. అలా కూర్చో, ఎంత దూరం నుంచి నడిచి వచ్చావా ఏమో. అవునరా, వీళ్ళెవర్రా? వీళ్ళెవరు? వీళ్ళ మా మామగారు, మా అత్తగారు బామ్మ. అలాగా బాబు. నాయన, ఒక్క చిన్న మాట అన్నంత మాట్లాడి పంతం పట్టి ఈ ముసలి దాని మీద అలిగి 10 లక్షల రూపాయల ఆస్తిని కాలదండి. ఇంట్లోంచి బయటకు వచ్చేస్తావు, నీకేం కర్మ కాలిందిరా? 10 లక్షల రూపాయల ఆస్తికి వారసుడివి. ఈ వాడకం ఏమిటి? కాఫీలు ఇవ్వడం ఏమిటి? కప్పులో వినివేన కడగడం. అయ్యో, ఈ వెట్టి జాగిరి అంతా చేయించేది ఎవర్రా? మెత్తయ్యనా? డ్రైవర్, ఆ తుపాకీ పట్ల ఒక గుండె చెప్తాను వెళ్ళ సంగతి. What's all this nuisance? ఓ అబ్బో, మేము చదువుకున్నాం ఇంగ్లీషు. వీ నోస్ ఇంగ్లీషు. ముందుకు ఇవి రెస్పెక్ట్, తర్వాత టేక్ రెస్పెక్ట్. ఎవడ్రా వాడు? వాడు కదే, వారు నా భార్య గారు. చేతిలో ఉందే అది రాజ్యాగ్ గారు. అల్లుడు గారు, ఇంతటి గొప్ప బామ్మగారు ఉన్నారని మాట వలసగానే ఎప్పుడు మాతో అనలేదేమండి. అప్పుడే చెప్పింది, ఎప్పుడో మిమ్మల్ని తీసుకొచ్చిండేవాళ్ళని దొడ్డమ్మ గారు. నువ్వు తీసుకొచ్చేది అంటే చింత పిక్కల మొఖం నువ్వును. 10 మంది నౌకర్లు ఉన్నారు, 10 కార్లు ఉన్నాయి, కావాలంటే 2 రైళ్లు కూడా కొనగలను. ఏరా రమా, దొడ్డమ్మ గారు కాఫీ తీసుకురామ్మా. నేను తీసుకొస్తాలే అత్తయ్యా. నీకేం కర్మ కాలిందిరా? నీ దిక్కుమాలిన కాఫీ నాకేం అక్కర్లేదు. నాయన సింహం బామ్మ, నా వయసు మళ్ళీ పోతోంది, ఎప్పుడు గుట్టుకోమంటానో ఏమిటో. చచ్చహలనకు బామ్మ, 10 లక్షల రూపాయల ఆస్తి నీ పేరున రిజిస్టర్ చేయించాను. ఇదిగో కాగితాలు, బొడ్డులో పెట్టుకుంటావో పెట్లో పెట్టుకుంటావో జాగ్రత్త నాయన. అయితే మా సింహం గారు ఇవాళ నుంచి 10 లక్షలకి అధికారం అన్నమాట. ఏమల్డు సింహం, నీ అత్తారంత కట్నం ఇచ్చారా? కట్నమా? నాకేమి ఇవ్వలేదు బామ్మ. ఏమి ఇవ్వలేదు? ఎంత ఘోరం, ఎంత ఘోరం! కట్నం లేకుండా ఇంత ఆస్తి పడిగి రూతు నిక్కి పెళ్లి చేసేస్తావా? డ్రైవరు, ఆ తుపాకీ పట్ల 2 గుళ్ళే చెప్తాను. అది కాదు దొడ్డమ్మ గారు. ఏమిటి పెద్దమ్మ గారు, అయినా అంత డబ్బుకు ముఖం చూసిన వాళ్ళతో నాకేం పని? నా ఆస్తి మాత్రం నేను ఎందుకు ఇస్తాను? అసలు మీకు ఇంతకీ ఆస్తి ఏమైనా ఉండి తచ్చిందా? అయ్యో, లేకేమండి. ఇందా అయితే ఆఖరి మాటగా చెప్తున్నాను, వినండి. మీకున్న యావదాస్తి ఇప్పుడే ఈ క్షణమే నా కుర్రాడి పేరుని రిజిస్ట్రీ చేయండి. స్టాంపు పేపర్లు కావాలంటే నేను ఇస్తాను. అలా అయితేనే నా ఆస్తి అంతా కుర్రాడి పేరు పెట్టడం, కుర్రాడిని ఇక్కడ వదలడం. అలా ముఖముఖాలు చూసుకుంటే ఏం లాభం లేదు. 7 అంకెలు లెక్కెట్టే లోపు ఏ విషయం తేల్చి నాతో చెప్పేయవలసిందే.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. నరసింహం నువ్వు వెళ్ళి కారులో కూర్చో నాయన అన్నాడు. ఉండండి దొడ్డమ్మ గారు ఉండండి. ఏమండి ఇంకా అలా చూస్తారేమిటండి? ఆవిడ వాస్తు ప్రకారమే కానివ్వండి. పిల్లా పిల్లాడు సుఖంగా మన ఇంటి పట్టు ఉండడమే మనకు కావాలి. ఆస్తి ఎవరి పేరు ఉంటే ఏం పోయింది? అలాగే రిజిస్టర్ చేయించండి. రిజిస్టర్ కాగితాలు శుభ్రంగా సంతకాలు పెట్టండి. భార్యాభర్తలు ఇద్దరు మనవడా ఇంతకీ నా వేషం బాగా నచ్చిందంట. వండర్ఫుల్! అంత ఢంగైపోయారనుకో, మొత్తం మీద ఆస్తి అంతా మన పేరుతో రిజిస్టర్ అయిపోయింది. ఏదో నా చేతుల్లో ఉన్నది నేను చేశాను, అంతా నీ అదృష్టం. ఏం చేస్తావో ఏమిటో మనవడా, పోనీ పోనీ. చాలింటిలో నీ నాటకం ఏమిట్రా? ఏంటి ధైర్యంగా ఉండు, ఏం భయపడకు. ఎంత నాటకం ఎంత నాటకం ఆడాడు. నేను పెద్ద పనికి నమ్మేశాను. నేను నేనేదో చచ్చిపోయినుకుని ఓసారి మాట్లాడాలి. నేనేదో ఆడదాన్ని తెలుసో తెలియక నమ్మేశాను అనుకోండి. మరి మీరు మీ ప్రయోజకత్వం ఎవరైనట్టు కూడా అడుగుతున్నాను. నన్నేం చేయమంటావే? మాట్లాడితే ఆ ముండ డ్రైవరు తుపాకీటే, డ్రైవరు తుపాకీటే అని అరిచి అడలు కొట్టాను. మోసం కాదు రోజు నీకు బయలు కావాలా? ఇల్లరి క్రమంలోని బలి పుట్టు నశించవని. ఏడ్రా మగ్గిరి పోయింది ఏడ్రా నీకు? అత్తగారు సారీ. అత్త నిలబడు. ఒకడు చూసిస్తాను నిలబడాలి. నూరా నిలబడు. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడే. ఏ రాజా నువ్వు అక్కడి నుంచి కదిలేవా దొక్క చించేస్తాను. చేతులు కట్టుకోండి. అల్లుడు చేసిన మోసం చాలక ఇంకా ఏమిటి అన్యాయం? ఆయన గారికి ఆస్తి అంతా దోచుకున్నావు. ఆస్తి? అవును, మీరు ఆస్తి పరులు. అందుకే మీకు పగలు ఇల్లరికని తెచ్చుకొని నన్ను హేళన చేశాను. అడ్డమైన చాకరీ చేయించుకొని నా దగ్గర డబ్బు లేదని అల్లుడనే సంగతి మరచి పశువు కన్నా హీనంగా చూశారు. మనిషికి మనిషికి మధ్య ఉన్న మర్యాద మట్టికి నింపారు. అందుకే మీకు తగిన బుద్ధి చెప్పడానికని నాటకం ఆడాను. ఇక ఆస్తి అంటారా? చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు. మామా అత్త తప్పగా స్థైర్యంగా నిలబడ్డావు. ఇక మామా పని పాట లేకుండా ఇంట్లో ఆడదాని కొగ్గు పట్టుకు తిరుగుతూ. ఓసారి మా అత్తగారు. ఏంటి మీ అత్తగారు? ఏంటి మీ అత్తగారు? అల్లుడు చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతావు? నా రోజుల్లో నీలా మగాళ్ళ తిరగబడి ఉంటే ఓసారి మా అత్తగారు అనే స్థితికి రాకపోయి ఉంది. విచారపడకండి మామగారు, ఇప్పుడు కానివ్వండి. విష్ బెస్ట్ ఆఫ్ లక్. అత్తగారు మామగారి కాడికి నమస్కారం చేయండి. బుద్ధిగా ఉండు. ఎంఏ రమ్మా, భర్త అంటే గౌరవము మర్యాద లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావా? ఇక నుంచి ఉదయం ఐదింటికి లేవాలి, శుచిగా తన్నీళ్ళ స్నానం చేయాలి, దేవుణ్ణి పూజించాలి, పతి కాళ్లకు నమస్కరించాలి, అప్పుడు తాగాలి కాఫీ. అది నువ్వు చేసుకుని. తెలీదా? అయ్యా గుడ్. అయితే పద ఎక్కడికి? పైకి. అత్తగారు మామగారు తప్పండి. ఎవరికి వాళ్ళు
మాట్లాడుకున్నావా?